కృపామయుడు మినిస్ట్రీ వారు సమర్పించు దావీదు చరిత్ర బుర్రకథ. కథకులు శ్రీ నాంచారయ్య. వంతలు శ్రీ కనకరాజు, శ్రీ చిన నాంచారయ్య. నిర్వహణ శ్రీ ఎన్ దాస్ బాబు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక. నీ రాజ్యము ఇలపై వచ్చుగాక, నీ రాజ్యము ఇలపై వచ్చుగాక. నీ చిత్తము నెరవేరుగాక, వచ్చుగాక నెరవేరుగాక, వచ్చుగాక. పరలోక మందున్న మా తండ్రి, నామము పూజింపబడునుగాక. అయ్యా దావీదు చరిత్ర వినియవారు ఏ విధంగా వినవనగా, పరిశుద్ధ దేవుని మనసు రాజు శ్రద్ధగా వినవలే. అల్లరి చేయగ పిన్న పెద్దలు ఆలకించవలేరా. సోదర ఈ కథ విన్న విందునే. మండుగురు పుత్రులు వరసగా పుట్టారా, మండుగురు పుత్రులు వరసగా పుట్టారు. సోదర ఈ కథ విన్న వింటున్నాడు. అయ్యా అష్టమ పుత్రుడు దావీదలగా అందరిలో చిన్న ఉన్నాడు. అది ఆ మహారణకు ఈయన ముందు కుమారులు కలిగారు. అయితే అయితే ఎలా ఉన్నారు ఆయన? అన్నల ముగ్గురు సైన్యములోనే ఉన్నారపుడయ్యా. యెషయాకు యనమండుగురు కుమారుడు, అందులో ముగ్గురు మాత్రం రాజు సైనికులుగా రాజనగరంలో ఉంటున్నారు. మిగిలిన వారు ఇంటి పనులు చూసుకుంటున్నారు. కానీ కనిష్ఠ పుత్రుడు దావీదు మాత్రం తండ్రి ఆనతి ప్రకారమే గొర్రెలు కాస్తూ గొర్రెల కాపరిగా ఉన్నాడు. అలాంటి వాడు అతని గుణగణములు ఎలాంటివినా, ధర్మము తప్ప ఓడురా, ధర్మము తప్ప రూపురేఖ లావణ్యం కూడా వెనుకని వాడు దావీదు. అందుచేతనే కన్న తండ్రి యెషయ్య తన కుమారుకు గొర్రెల కాపరిగా నియమించాడు. తండ్రి ఆద ప్రకారమే మందలు మేపుచున్నాడు. అయితే అయితే ఒకదినం దావీదు మందందరికొని మన్య ప్రాంతంలో మేపుచుండా అంతటా ఆ మందలే కూడా ఆవురు ఆవురుమంటూ పచ్చిక బరిలో మేస్తున్నవి. అంతటా ఆ మందల ఒక కొదవశం ప్రవేశించి తన మందన చంద్రమందరగా చిండాల్చుండా అంతటా కాపరిగా ఉన్న దావీదు చూసంటున్నాడు కదా, నా తండ్రి నన్ను కాపరిగా నియమించాడు, అయితే మనం ఆ మందు నేను రక్షించుకోవాలని ఆ చంద్రవనగా చీల్చి చండాడుచున్న ఆ మృగరాజు సింహాన్ని చూసి ఎలా ఉన్నాడనగా, పట 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 పళ్ళు కూర కూర పట్టుతర గతి వేగ కోడు త్రాసు ఆకర్షణ చూపించదనంతో సోదర ఈ కథ విన్న వింటునేడు.
పన్నెండు సంవత్సరాల వయస్సుడైన దావీదు సింహం అలా చీల్చి చండాడాడు. అదే సమయానికి కన్న తండ్రిని యెషయ్య తన కుమారునికి భోజన పదార్థం తీసుకుని వచ్చాడు. ఇదంతా దేవదేవుని కృపా ప్రభావం అని చెప్పి దేవుని కృతజ్ఞత చెల్లించాడు కన్న తండ్రి యెషయ్య. అది ఎట్టుండగా మరి దేవుని ఏర్పాటు ఎలా ఉన్నదయ్యా? సమయంలో దైవజనుడు ప్రవక్తన సమయంలో యెషయ్య ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు కదా. నాయన యెషయ్య నీ కుమారుడు రాజుగా నేను చేయగణించాను. దేవదేవుని ఉపా ప్రభావము నీ ఇంటి మీద ఉన్నది, నీ బిడ్డల పైన ఉన్నది. అందుకనే నీ కుమారులు ఒకరి రాజుగా చేయ నియమించాడు దేవదేవుడు. అందుచేతనే నీ కుమారుని చూడాలి పిలిపించు అన్నాడు. ఎప్పుడైతే అన్నాడు ప్రవక్త యానిత ప్రకారమే కన్న తండ్రి యెషయ్య మనవుగా తన కొడుకు అందన వెలసి కాదని అన్నాడా. నీ కుమారుడు ఎడుగురేనా ఇంకా ఉన్నారా అంటే దావి ఎందుకు పిలిపించలేదంటే మరి యుక్త వయసుడు కాదు కదా, బాలుడు కదా. అందుకని ఈ వారితో పనే ఉంటుంది. రాజనగర్లో ముగ్గురున్నారు కదా, వారిలో ఎవరినో ఒక నియమించి ఉంటాడని చెప్పి ఏడు పెద్దవారిని పిలిపించాడు. మరి కనిష్ట పుత్రుడైన దావీని మాత్రం పిలిపించలేదు. అప్పుడు అంటున్నాడు ప్రవక్త, అయ్యా నీ కుమారుడు ఏడుగురేనా ఇంకా ఉన్నారని అడిగాడు. ఆ మాట విన్నా కన్న తండ్రి యెషయ్య అంటున్నాడు కదా, మహానుభావ నా కుమారుడు ఏడుగురే కాదయ్యా, కడగోడు కొడున్నాడంచు నుడివెను యెషయ్య. తందానా అయ్యో తందానా దేవనందనానా గొర్రెల తందానా అయ్యో తందానా దేవనందనానా. నా కుమారుడు ఏడుగురే కదయ్యా, కాదు కడగోటోడు కనిష్ట పుత్రుడు దాబు తినేవాడు ఒకడు ఉన్నాడు. కానీ ఈ కాలస్యమేలా దేవుని కృప అతని మీదే ఉంటుంది. పిలిపించమనగాని కన్న తండ్రి తన కుమారుడైన దావీదుని పిలిపించగా అది చూసిన యెషయ్య అంటున్నాడు, దేవాది దేవా ఇలాంటి రూపురేఖలా ఉండిన బిడ్డ నీవు రాజుగా చేయ నియమించావా తండ్రిని సంతోషించుచుండా. అప్పుడు దేవుడు ఆత్మ ఇలా అంటున్నది, ఆయన సమయలు నువ్వు సంతోషించే సమయం చాలా ఉన్నదయ్యా, నేను కోరుకున్న వాడితడు కోరుకున్న వాడితడు తందార తందారి తందనా అభిషేకానికి అర్హుడు ఇతడు తందార తందారి తందనా వెంటని చేయును ఈ కార్యం ఇతడు తందానా తందనలో ఈ దేవనందనా కదిమత కదిమిత. ఎంతటి పైన దీక్షతో సాధించగల త్యాగ పురుషుడు అంటే ఇతరేనయ్యా. నువ్వు సంతోషించే సమయం చాలా చాలా ఉంది, ముందు ముందని చెప్పగాని దేవదేవుని కృతజ్ఞత చెల్లించి అయ్యా దేవుని యాని ప్రకారమే ఆనాడు తైలపుత్రము తెచ్చి తన సహోదరుయుట తండ్రిని యెషయ్యట దేవుని పేరట దీవించాడు దావీదుని. ఎవరు ప్రవక్తల సమయాలు అది అట్టుండగా ఆనాటిని దేవుని ఆత్మ దావీదు మీదకు బహుగా వచ్చినది. అట్టుండగా ఈ బెత్లెహ పట్టణ పరిస్థితి ఎలా ఉన్నదయ్యా? బలానంటి భాయి తమ్ముడా సై మేల్ బలాను దురాత్మ సౌలును బట్టరా సై దురాత్మ సౌలును బట్టరా సై భుగా వేధించు సుందరా సై నిర్గంధ పెట్టు సుందరా సై కాంతి లేక చింతనుంది అయ్యా. అసలు ఈ సౌలునకి ఎవరో తెలియనా? ఇజ్రాయేల్ రాజు సౌలు మహారాజు అలాంటి వాడు దేవుని కోపానికి గురి అయి దురాత్మ చేత పీడింపబడుచు రాజ్య పరిపాలన చేయలేక చేపలచిత్రుడై ఉన్నాడు. అంతటా పురజనులు పెద్దలు మంత్రులు సామంతులు కూడా రాజు దగ్గరికి చేరి రారాధన సౌరరాజు మహర్షి నమస్కరించాలంటున్నారు. రాజాది రాజా దేవుని సేవను శపించబడి దురాత్మ చేత మహుగా వేదన పడుతున్నావు, నీవు రాజ్య పరిపాలన చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి అన్నారు. ఎప్పుడైతే అన్నాడు ఆ మాట విన్నతోనే సౌలు రాజులు అంటున్నాడు, పూజ్యులారా నా ప్రజలారా
మీరు చెప్పిన మాట వాస్తవమే. దేవుని వాక్యాన్ని వినాలంటే నేను మాటలతో చెబితే వినేవాణి కాదయ్యా. మన రాజ్యంలో ఎవరైనా దేవుని వాక్యాన్ని దేవుదీప్యమానముగా గానము చేసే గాయకుంటే పిలిపించండి, నేను వింటానన్నాడు. ఆ మాట విన్న తోడని అదెంత పని, ఇంతమంది ఇజ్రాయేల్ జనాంగంలో దేవుని వాక్యం గానము చేసే గాయకులు లేకపోతారని చెప్పి దేశమంతటా ఇది రాజ్యమంతా గాలించడం మొదలు పెట్టారు. అయితే పట్టణాలు పల్లెలు వెతికారు, కానీ వారికి ఒక్కరు కూడా కనిపించలేదు. పాపం వెతకి వెతకి అలసి సొలసి ఎట్టికేలకు వారికి మనస్థిమితి లేక రాజనగరి వస్తున్నారు రాజభటులు. అట్టు వస్తున్న సమయమున తండ్రి ఆనది ప్రకారమే ప్రవక్త సమూహాల చేత అభిషేకించబడిన దావీదు మన్య ప్రాంతంలో మందల మేపుచు అలా అంటున్నాడు. దేవాది దేవా నిలువగల నా నీ నీతిలోన నిన్ను చూడగల నా చేస్తున్నారో అది ఎవరు వింటున్నారో ఆయన పట్టణం అంతా పరికించి ఎక్కడ దొరకనందున అలసి సొలసి తిరిగి వస్తున్నారు చూసావా. ఆ రాజభటులు విన్నారు ఈ గానాలాపన, విని బాణకుడికి చూడగా చూడగా బెత్రే హేమే చిన్న చూసి వారు అంటున్నారు, అయ్యా నీవు మౌరు మాట్లాడగా మా వెంట నగరానికి రావని ఆజ్ఞాపించారు రాజభటులు. ఆ మాటలు విన్న దావీదు అంటున్నాడు, అయ్యా మీరు ఎలాంటి రాజభటులు అయినా సరే మీ మాట నేను ధిక్కరిస్తున్నాను. నా తండ్రి నా మందకు కావలి గట్టి పెట్టాడు, కనుకనే వరణగాచు నా కర్తవ్యము. నేను రాజనగరికి రావాలంటే నా తండ్రి చిత్తానుసారం నడవాలి, కనుక నేను ఆ తండ్రి ఆజ్ఞ అయితే అలాగే వస్తానన్నాడు. ఆ మాట విన్నా రాజశాఖలు ఒడిబడిగా యెషయా ఇక్కడికి వచ్చింటున్నారు కదా. రారాదైన సౌలు రాజు బాగుపడి రాజ్య పరిపాలన చేయాలంటే నీ కుమారుడు దావీదు నగరానికి పంపించాలని చెప్పారు. ఆ మాట విన్న తోడనే యెషయా అంటున్నాడు, అయ్యా నా కుమారుడు దావీదు ద్వారా రారాజు సౌలు మహారాజు బాగుపడతాడంటే అంతకంతే కావాల్సినది ఏమనని తన కుమారుడు దావీదును రాజు నగరికి ఎలా పంపిస్తున్నాడు నాయన. గాడిద మోగినంత బరువు, రెట్టెలు ద్రాక్ష రసములు, అట్టహాసముగా ఏటియే కాక ఒక గొర్రెపిల్లను కూడా పంపించాడు నగరం. ఎందుకంటే రాజాది రాజా సౌలు మహారాజా ఇవి నాకు కలిగిన బహుమానములు. మరి ఈ గొర్రె పిల్లలు ఏనందురా, కటిక వాణి చేతిలో గొర్రె పిల్ల ఏ విధముగా మౌనం ఉండాల్సినో అదే విధముగా నా కుమారుడు దావీదు ఈ సాన్నిధ్యంలో ఉన్నంత వరకు విధేయత కలిగి మెలుగును గాకని చెప్పి దానికి మాదిరిగా పంపిస్తున్నాను అన్నాడు. అంతటా ఇలాంటి బహుమానం తీసుకొచ్చిన
వాడి దావీదును చూశాడు సౌలు మహారాజు చూసి ఎలాంటి వాయిగా నియమించాడు ఆయన ఆయుధాలు మోయువాడుగా ఆయుధాలు మోయువాడుగా అతని యుద్ధనే ఉండరా అతని యుద్ధనే ఉండరా అనుగ్రహం ఎప్పుడైతే అలా జరిగినదో జరిగేదో సౌరరాజు మనశ్శాంతి కలిగి కలిగి రాజ్య పరిపాలన చేస్తున్నాడు అది కానీ శపల చిత్తులు చూసి ఓర్వలేని ఫిలిస్తీరు సౌలు మహారాజు మనశ్శాంతి లేక రాజ్య పరిపాలన చేయలేకపోతున్నాడు ఇదే మంచి అవకాశము మనమంతా ఇప్పుడు దండెత్తి వెళ్లి ఆ వెత్తల పట్టణ మన హస్తగతం చేసుకున్న ఆశతోనే దురాశతో వీరాది వీరుడు వీరుడు మల్ల యోధుడైన ఆరుమూర హజారు మోడన గొలియాతునికి ముష్టిద్దానికి పంపిస్తున్నామని చెప్పి కబురు పంపించారు ఎప్పుడైతే అలా కబురు పంపించాడు ఆ వార్త విన్న ఇజ్రాయేల్ ప్రముఖులంతా కూడా గడగడ మునిగిపోతున్నారు గురుడు సామాన్యుడు కాదు ఆరుమూర హజానబాడు అలాంటి వాడు ఎడవ చేస్తే కొడితే దెబ్బకు 1000 మంది పడిపోతారు అలాంటి బలవంతుడు ముష్టిద్దానికి వస్తున్నాడు అంటూ ఇజ్రాయేల్ అయితే కత్తులతో ఆటలాడుతూ మనకి వినతో చిన్ననాడే వినతో పెట్టిన విద్య మరి ముష్టియుద్ధం చేసేవారు మనలో లేరు కనుకనే ఈ పుత్రుని మన రాజ్యాన్ని మనం ఎలా దక్కించుకోమని చెప్పి సతమతం వెళ్ళిపోతున్నారు అంతటా రాజునగలో ఆయుధాలు మోసేవాడిగా నియమించబడిన దావీదు ఆ పెద్దల కడకు వచ్చి అంటున్నారు పూజ్యులారా పెద్దలారా ఇజ్రాయేలారా యెహోవా భక్తులమైన మనలోన మహాత్ముడే లేడా నన్ను పంపించన్నాడు దావీదు ఆ మాట విన్న మంత్రి పొంగజుడు లేచి అంటున్నాడు బాలక బాలక పింట కొంచెము కోదగని ఉండక తనకు మించిన పలుకులు పలుకుతున్నావు గొంటే సామాన్యుడు కాడు వాడు వీరాధీరుడు మల్లయోధుడు అలాంటి వాడితో పోరుచొల్పుడు సామాన్యము కాదయ్యా కానీ మనలో ముష్టియుద్ధానికి తగిన మహావీరుడు ఎవడు లేడు అందుకనే సతమతం అవుతున్నాము అందుచేతనే మేము ఎలా ఇప్పుతుండే మన దేశాన్ని రక్షించుకుని ఉంటున్నా గానీ దావీదు అంటున్నాడు మంత్రి పొంగజ నేను వాడు నాకు చేతగదనే కదా ఏ ఇమలపుడు ఏనుగులు అన్నాను అల్భరాలు ఎన్ని ఉన్నాను ఎప్పుడైతే అలా అన్నాడు అన్నాడు మంత్రి పొంగడం మాత్రం ఒప్పుకోలేదు ఎందుకు చేతనంటే చిన్నవాడు కదా అని ఒప్పుకోనందున అప్పుడు అంటున్నాడు నేను చెప్పినా మీరు వినుకున్నారు అయినా ఒక సాదృశ్యాన్ని చెబుతున్నాను సావధానమే దావీదు అలా అంటున్నాడు పూజ్యులారా పెద్దలారా ఆనాడు బాడిని ఏసేవు అయిగుప్తు దేశానికి రాజయ్యాడు ఎందు చేత అదే విధముగా ఆ ఫల అయిన దేవేరు రాజ్యమును ఆనందముగాను తరిగేట
తండ్రి అనబడిన అబ్రహాం వృద్ధాప్యములో ఇస్సాకు అనే కుమారుడు కన్నాడు ఎందుచేత దేవుని కృప చేత అదే విధముగా అభయం అదే వేళ రాజ్యములేల కీర్తి గంతులు ఎందుచేత దేవుని కృప అలాంటి కృపగా దేవుడు మన కండగా ఉన్నాడు కనుకనే మీకే భయం లేదు నన్ను దీవించి పంపండి ఆ మూర్ఖన గొర్రెల సంగతి నేను తెలుసుకుంటాను అన్నాడు అంతేకాదు మీరందరూ కలిసి ఒక్కసారిగా దేవుని విజ్ఞాపన చేసిన తప్పనిసరిగా నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు వాడైన దావీదు అంతటా అంతటా పెద్దలందరూ చేసేది లేక తల వంచి ఆకాశుడు కన్నులెత్తి దేవునికి ఇలా విజ్ఞాపన చేస్తున్నారు జయము జయము దావీదు భవనకు జయము దిగ్గు జయమో ఇజ్రాయేలు పెద్దలంతా కూడా దేవుని పేరట దావీదును దీవించారు కానీ దావీదు మాత్రం రానాదే సౌలు సారాజ్యములో మోకరించి దేవునికి ఇలా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు దేవాది దేవా భవ్యమైన యెరికో ప్రాకారాలు అయ్యా రెండు పాయలుగా ఎర్ర సముద్రమును నుండ చేసిన ఎప్పుడైతే పంపించాడో సౌలరాజు ముందుకొచ్చా అంటున్నాడు దావీదు నీవు యుద్ధానికి వెళుతున్నావు కదా నీకు ఏ ఏ ఆయుధాలు కావాలో తీసుకుని మరీ వెళ్ళమన్నాడు సౌలు మహారాజు ఆ మాట విన్నా వాడు దావీదు అంటున్నాడు కదా రాజాది రాజా సౌలు మహారాజా ఏ ఆయుధము తీసుకుపోను దేవుని బలమే నాకు ఆధారము దేవుని బలమే నాకు జీవము ఆ దేవదేవుని శక్తి నాకు తోడుగా ఉంటే అంతే చాలు అని చెప్పి తన గొర్రెలు కాచేటప్పుడు సుశాతను ఒడిచే వరలో ఉన్నా ఒడిచేలా ఇది నాకు చావని చెప్పి ఆ ఒడిచేవ తీసుకుని యుద్ధానికి ప్రయాణం అయ్యాడు వాడి ఎప్పుడైతే ముందుగానే కౌరవు ఉంది కదా ఆ ప్రభు విన్న గొర్రెడు ఇలా ఉన్నాడు వాడు దావీదు నా పని ముష్టి యుద్ధానికి వస్తున్నాడా అని బలాబలి వినరా దావీదు భక్తుని చరితము విన్న వింతునేడు బలారే పక్క 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 నువ్వు సుగుడు పట్టి కొట్టాడ బలాబలి వినరా దావీదు భక్తుని చరితము విన్న వింతునేడు బలారే నీ ఒక వీరుడ వై వచ్చి
వచ్చావా నీవెంతున్నాడ బలా బలి వినరా దావీదు భక్తుల చరితము విన్న వెంతునేడు బలా బలి తగిట తగ తరిగిట తరిగిట ఒరే తోక ముడుచుకుని పోరా నీకు త్వరగా ఆ మాట విన్న భావుడు దావీదు అంటున్నాడు కదా ఒరే మూర్ఖుడా సాలు సాలు మాటల పరా సాలు సాలు మాటల గొడెలా ఉన్నాడయ్యా నుప్పు తొక్కిన కోతను పోలి తగిట తగ తరిగిట తరిగిట అరే రే తోక తొక్కిన కోతి రాకను సింగు వాడు దావీదు అంటున్నాడు కదా ఒరే మూర్ఖుడా నువ్వెన్ని ప్రగల్పాలు పలికినా నేను తగ్గేది లేదు ఎందుకైనా చెబుతున్నాను దైవశక్తి ముందు నీ బలం ఏ పాటిది పనికిరాదు ఇప్పటికైనా మిగిలిపోయింది లేదు లేదు ఇజ్రాయేలునగా దైవజనులని వారితో పెట్టుకుంటే ప్రాణాలకే సేటని తీగిపోయావా సరే లేకుంటే ఈ ఆడితో నీకు ఆయు మూడిందన్నాడు దావీదు ఆ మాటలు విన్న తోడనే అంటున్నాడు కదా నా ఆయు మూడిందా మీతో పెట్టుకుంటే నా ప్రాణాలకే చేట అంతే అని అని పట్టణ ఆవేశంతో ఆవేశంతో తగ్గుట తగ్గ తరిగిట తరిగిట అరే రే రే కర్ర 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 కోడలు రుమిరా చిట్టపట్టబడి నుప్పు బలా బలి వినరా దాదులు భక్తుల చరితము విన్న వింతునేడు తగ్గుట తగ్గ తరిగిట తరిగిట ఎప్పుడైతే నా విజృంభిస్తున్నాడో అది గణ దావీదు అంటున్నాడు దేవాది దేవా దివ్య ప్రభావా ఓ యెహోవా దేగ నేను బాలునయ్యా నాకు శక్తి లేదయ్యా నీవే నన్ను ఆదుకోమని దేవునికి ఇలా విజ్ఞాపన చేస్తున్నాడు ఓ దేవా దయగల యెహోవా చెల్లించి ఎలా ఉన్నదగా ఒరే మూర్ఖుడా ధరణి ఎల్ల దైవ వశమైన అంటూ అంటూ కొసగర పలుకురాలను ఐదింటిని వేరి నాలుగు తన ఒడిలో పెట్టుకుని ఒకటి ఒడిశాలో పెట్టి ఇరగలా తిప్పుతుంటున్నాడు ఒరే మూర్ఖుడా ఇప్పటికైనా మిగిలిపోయింది లేదు ఇజ్రాయేలు దైవజనులని తొలగిపోయావా నీ ప్రాణాలతో బ్రతుకుతావు లేకుంటే ఈనాడుతో నీ ఆయువు మూడినదని ధరణి ఎల్ల దైవ వశమైనా
సర్వశక్తి గల దేవుండేయరా మూర్ఖుడు ఈ గొల్యాతు తూలుగాగా ఎప్పుడైతే అబ్బ అన్నాడు అన్నాడు అది గ్రహించిన దావీదు ఎలా అన్నాడయ్యా గురి చూసి కొట్టినవు కొలుకురా ఎక్కడ లేనంది వాడు నసరు తగలగానే ఆ దెబ్బకి అబ్బ అంటూ పెద్ద వెనుపోను ఇది మొదలైన తాడు చెట్ల కూలిపోయాడు వెంటనే ఈ యోధయాసింహం ఎలా ఉన్నది బగ్గు బగ్గు నా మండరా బగ్గు బగ్గు నా మండరా కన్నులు నెర్రగా చేసరా కండరాలు పెంచరా బరులో కత్తిని దూశాడా శరమును కన్నించేశాడా ఆ గులియాతు వరలో ఉన్న పిడిబాకిని తీసి గులియాతు శరమున కనించాడు బాడైన దావీదు ఎప్పుడైతే అలా జరిగినదో అది చూసిన ఫిలిస్తీన్ల ప్రముఖులు అంటే గులియాతుకు అండగా వచ్చిన మరికొంత వీరులు అంటున్నారు అవురా దావీదు బాడనుకున్నాము అన్ని విద్య ఆర్థిక ప్రయుడు మన గులియాతు అలాంటి వాడు నేల గులియాడు చూడండి ఎలా ఉన్నాడు ఆ గోడు సో మీద పడి పదమసింహంలాగా చీల్చి చెండాడుతున్నాడు మనం గాని దావీదు బాడిన ఒక అడుగు ముందుకు వేశామంటే అయ్యో మన భార్య బిడ్డలను దూచుకునే ఇక భాగ్యం లేదయ్యా అంతా కూడా కాళ్ళకు బుద్ధి చెప్పి పారిపోయారు అయితే దావీదుకు తోడుగా వచ్చిన ఇజ్రాయేలు పెద్దలంతా కూడా అయ్యా అదిరిపడ్డ ఈ గొలియాతును చూసి నానా విధాలుగా ఆహ్వానించారు అంతేకాకుండా ఏ విధముగా గణపరుస్తూ నగరానికి తీసుకుని రకరకాల వాయిద్యాలతో రమ్యమైన పాటలతో వైభవంగా నగరానికి తిరిగి వెళ్లారు ఎప్పుడైతే ప్రజలందరూ దావీదును గౌరవిస్తున్నారో అది చూసి వారవలేని చెప్పచిత్రైన సౌలు మహారాజు దావీదు మన చేరు పురుగుగా దాపరించినాడు మహారాజు దావీదు జరుగుతున్న గౌరవం చూసి వార్వలేక తన కుమారు యోనాతు అంటున్నాడు ఆయన దావీదు మనకి ఈనాడు ఏడుపురిగా వచ్చాడు రా ప్రజంద్ర తన స్వాధీనంలో బంధించాడు అయ్యా ప్రజల్లో తనకు పలుకుబడి పెరిగిందనుకో మనం రాజ్య పరిపాలన గర్వము గాను కనుకనే ఇలాంటి వాడు బ్రతుకుంటే మనకే ముప్పు అని చెప్పాడు కానీ యోనాతు అని అంటున్నాడు బావగారు సామాన్యుడు కావయ్యా బాబ భక్తి ప్రవీణుండు నా బావగారు నాన్న భక్తి ప్రవీణుండు
నమ్మము కలుగునా అన్న అన్న వినరా అన్న సోదరా ఆలకించవయ్యా అలాగని మేరా దావీదు భక్తుని చరితము విన్న వింతనేడా నాన్న దావీదు అనగా ఎవరో కాదయ్యా అవును స్వయాన నీకు అల్లుడు కదా నాకు బావగారు కదా అలాంటి బావగారు ద్వేషించడం భావ్యం కాదయ్యా కాదు బావగారు అంటే నిత్యము దేవదేవుడు అంటే దేవజనుడు అలాంటి ఒప్పుకారిని అపకారిగా నించితే నెప్పు మనకే దొరుకుతుంది అని చెప్పగానే అన్న తండ్రి అంటున్నాడు కదా ఒరే నాయన యువనోదాన తనయ నీవు పిలిచి పొందవు ఏమిటో నీకు లేదురాత్తురు నీకు లేదు పుత్ర సిమించేది లేదు వాని ప్రాణాతో ప్రతిష్ఠించలేదు అందుచేతనే దావీదర వీరు నేను ఎదక పోవుచుంటి మంత్రి పొంగని పిలుచుంటున్నాడు దావీదు నక్షత్రం ఎదగడానికే నేను అరణ్యానికి వెళుతున్నాను నేను తిరిగి వచ్చే వరకు కూడా నా కుమారు యోనాతానుకు తోడుగా ఉందామని చెప్పి మంత్రిని శాసించి దావీదు అడగడానికి అరణ్యానికి వెళ్లిపోయాడు ఎప్పుడైతే దావీదు అరణ్యానికి వెళ్లిపోయాడు అది గమనించిన చేపల చిత్తులైన ఫిలిస్తీన్లకు ఇదే అదునని తలంచి ఒక్కమ్మడిగా బెత్లెహే పట్టణం మీద పడి అయ్యా వారి ఇష్టమైనదిగా ఇతర హతమార్చుతుండా అది గణ యోనాతాను నా తండ్రి నాకు కర్తవ్యాన్ని అప్పగించాడు నేను రాజుగా ఉండగా నా దేశాన్ని కొల్లగొడుతున్నారు పిలిస్తారు ఏది ఏమైనా ఇలాంటి మూర్ఖుడు హతమార్చుడు చేతనంత వరకు వారితో పోరాటం నా కర్తవ్యమని అని యోనాతాను సమరానికి వెళ్లాడు ఎప్పుడైతే వెళ్లాడో అదే అదును చూసుకుని దొంగ దీప తీసి హతమార్చారు ఫిలిస్తీన్లు ఎప్పుడైతే జరిగేదో దానితో పాటు దావీదు ఎడడానికి సౌలు మహారాజును కూడా అరణ్యంలోనే హతమార్చారు ఇలా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు మరణించగాని ఈ వార్త ఎవరికి తెలిసిన ఆయన అరణ్యములో ప్రాణరక్షణార్థమై పాయిపోయారు చూసావా మన కథానాయకుడు దావీదు ఆ వార్త విని ఎలా వస్తున్నాడు ఆయన అరేరే పట 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 పండు గోరికరా పట్టుతర గట్టి వేగా ఎప్పుడైతే అలా జరిగినదో ముందుకు వచ్చిన ఫిలిస్తీన్లంతా కూడా దావీదు ప్రతాపానికి తట్టుకోలేక ఎక్కడ వాళ్ళు అక్కడే తోకదాడించారు ఇకపోతే మామగారు వంశీయులు ఎవరైనా మిగిలి ఉన్నారని చెప్పి పరికిని చూశాడు కానీ సౌలురాజు కుటుంబంలో ఎవరు మిగిలి వారు లేరు అందుకని దావీదు తన మూలమనే కదా తన బావమరి మామగారు మరణించారని ఇక నేను మాత్రం బ్రతికే చేసేది ఏముందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికై తన వరలో ఉన్న ఖడ్గాన్ని చేబూనాడు అదే సమయానికి గురువు గారైన ప్రవక్త సమయంలో అక్కడికి వచ్చి అంటున్నాడు నాయన దావీదు అలా చేయడానికి వీల్లేదయ్యా దీని ఏర్పాటు దేవదేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ ఎందువా సౌలురాజు మానాంతరమును ఈ సర్వ మండలమును ఆనాడు దేవదేవుడు రాకిచ్చిన వాగ్దానం కూడా ఇదే సర్వరాజు మరణంతరము ఈ సర్వమండలాన్ని పాలించే రారాజు అని చెప్పి వాగ్దానం చేశాడు దేవుని వాగ్దానం వ్యర్థం కాదు కనుకనే తెలియచేస్తున్నాడు ఈనాటి నుండి నీవు రాజ్య పరిపాలన చేసి ప్రజలందరూ కన్నబిడ్డగా పాలించే రారాజు నీవని చెప్పి బంగారు గొలుసు పూలమాలకులు కూడా దావీదు విడుదల వేసి ప్రజలు ఏకగంఠము దేవునికి ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నారు వందనమయ్యా
మాదేవ
పుట్టవులో నీవు శిశువుగా మరియమ్మ గర్భాన పుట్టినావా ముత్యాల మొగ మొక్కుచున్నాము ముత్యాల మొగ పుట్టినావా ముత్యాల మొగ మొక్కుచున్నాము ముత్యాల మొగ మా దేవ యేసు క్రీస్తు రాజా మమగా జన్మించినావా మా దేవ యేసు క్రీస్తు రాజా మమగా జన్మించినా